డెవలపర్స్ వారి అరోమా వ్యాలీలో అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫామ్ ల్యాండ్ నియర్ సదాశివపేట నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఏ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాల్సి ఉంటుంది ఏ దైవాన్ని ఆరాధించుకుంటే శుభ ఫలితాలు పొందుతారు ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు రవిశంకర్ వంగరా గారు గురుగారు నమస్కారం అండి నమస్కారం అండి గురుగారు రెండు వేల ఇరవై నాలుగు కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి శని స్వస్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏ రకంగా ఉండబోతుంది ఎటువంటి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది శని మూల త్రికోణ స్థానంలో అన్నమాట ఇప్పుడు ఈ సంవత్సరం చూసినట్లయితే నెక్స్ట్ ఇయర్ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కూడా మూల త్రికోణంలోనే శని సంచారం ఉంటుంది మారబోయేది రాహు కేతులు వచ్చేటప్పటికి ధనస్థానంలో రాహు కేతు వచ్చేటప్పటికి అష్టమంలో సంచారం చేస్తున్నాడు అన్నమాట ఈ యొక్క స్థానం మనం చూసినట్లయితే మీకు ఇందాక చెప్పినట్టుగా నేను శని రాహు ధనస్థానంలో ఉన్నప్పుడు ఇంచుమించు శని లాంటి ఫలితాన్ని ఇస్తాడన్నమాట కుజుడు కేతువు లాంటి ఫలితాన్ని ఇస్తాడన్నమాట ఇప్పుడు అష్టమంలో ఉన్నటువంటి యొక్క రాశి వారికి కేతు ఎలాగైతే వైవాహిక జీవితంలో కొన్ని కష్ట నష్టాలను కలిగించడానికి రెడీగా ఉన్నాడన్నమాట వైవాహిక జీవితంలో జాగ్రత్తగా ఉండాలి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలన్నమాట మరియు స్వజాతకంలో అంటే స్వరాశిలో శని సంచారం జరుగుతుందన్నమాట ఈ యొక్క రాసులు ధనిష్ఠా శతభిష నక్షత్రాలు ఎవరు పూర్వభాద్ర నక్షత్రాలు జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పూర్వ ధనిష్ట నక్షత్ర జాతకుల మీద వచ్చేటప్పటికీ అలాగే శతభిషా నక్షత్రంలోనే శని సంచారం అనేది సంవత్సరం మొత్తం జరుగుతుందన్నమాట శతభిషా నక్షత్రంలో జరుగుతున్నప్పుడు శతభిషా నక్షత్ర జాతకుల మీద ఎక్కువగా ఉంటుందన్నమాట ప్రభావం అనేది ముఖ్యంగా వచ్చేటప్పటికీ విచారాన్ని ఎక్కువగా కలిగిస్తాడనమాట శని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే మీరు ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్నా సరే మీకు ఎటువంటి ప్రభావం లేనప్పుడు కూడా అంటే మీకు ఏ కష్టం లేదు ఉద్యోగంకి వచ్చారు ఇంట్లో కూర్చున్నారు ప్రశాంతంగా కూడా మానసికంగా లేదు ఏదో ఒక బాధని కలిగిస్తాడనమాట విచారాన్ని కలిగిస్తూ ఉంటాడన్నమాట ఏదో అంటే అది మనకి అనవసరమైనటువంటి విషయమైనా సరే దాని గురించి ఆలోచించి బాధపడేటువంటి ఒక ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడనమాట అదే మనోవిచారం అంటూ ఉంటాం అన్నమాట మనం ఆ మనోవిచారాన్ని ఎక్కువగా కలిగిస్తాడనమాట మరియు అలాగే ధనిష్ట నక్షత్ర జాతకం మీద కూడా యొక్క ప్రభావం అనేది ఉంటుంది ముఖ్యంగా జీవన భయాన్ని ఎక్కువగా కలిగిస్తాడనమాట అంటే వృత్తి రీత్యా కూడా ఏదో ఒక భయాన్ని కలిగించడం అనేది జరుగుతుంటుందన్నమాట అంటే మనం ముందుకు వెళ్తామా లేదా నెక్స్ట్ లైఫ్ ఏంటి అనేది కలిగిస్తాడు దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి ధనస్థానంలో రాహు అలాగే అష్టమంలో కేతువు అనేది ఉంది మరి యొక్క రాశిలో వచ్చేటప్పటికి శని సంచారం అనేది జరుగుతుంది ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా మూడో ఇంట్లో తృతీయంలో గురువు సంచారు రాహు బాగాలేదు ఇటువైపు శని బాగలేదు అవును కొంచెం ప్రాబ్లమాటిక్గానే ఉంది కానీ ముఖ్యంగా గు తృతీయంలో వచ్చేటప్పటికీ ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి గురు సంచారం జరుగుతుంది అన్నమాట గురువు కూడా తృతీయంలో అంత యోగ్యాన్ని ఇవ్వ అన్నమాట గురువు యోగ్యం ఇచ్చేది ధనస్థానంలో పంచమంలో భాగ్యస్థానంలో లాభస్థానంలోనే ఇస్తాడు సో కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా వీరికి వచ్చేటప్పటికి గురువు చతుర్థంలోకి వెళ్ళినప్పుడు కొంచెం బెనిఫిట్ ఇస్తాడు ఇస్తాడన్నమాట తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఇస్తాడు తల్లిగారికి ఆరోగ్యం బాగుండటం సెల్ఫ్ డ్రైవింగ్లో కొంచెం అనుకూలతని ఇవ్వగలుగుతాడు అన్నమాట సెల్ఫ్ డ్రైవింగ్లో వచ్చేటప్పటికీ సొంతంగా వెహికల్ డ్రైవ్ చేసేవారికి వాహన చౌదక వృత్తిలో ఉన్నటువంటి వారికి అంటే ఎవరైతే డ్రైవర్స్ ఉంటారు కదా ఆ డ్రైవర్స్కి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని అన్నమాట సో రాహుకేతువులు ఇద్దరూ అంత అనుకూలంగా లేరు కాబట్టి ఫైనాన్షియల్గా ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అంతగా పనికిరావు అన్నమాట నెక్స్ట్ ఇయర్ అనేది వీరికి ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పుడు అది కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట రాశివారికి రాహు కేతు శని ఈ పాపగ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు మరి ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే వీళ్ళకి ఎంతో కొంత బెటర్గా అనిపిస్తుంది ఈ యొక్క రాశి వారికి మనం బాగా గమనించినట్లయితే శని మీరు చెప్పినట్టుగా ఇంత నేను చెప్పినట్టుగా ఇంతకంత అనుకూలంగా లేడనమాట కాకపోతే గురువు కొంచెం బెటర్మెంట్గా ఇవ్వగలుగుతాడు ఇక రాశి వారికి ఎందుకంటే ఫోర్త్ అంటే ఏ స్థానం అంటే థర్డ్ పొజిషన్ అనమాట అంటే ఇప్పుడు మేషన్లో సంచరిస్తున్నాడు అనమాట అంటే దేనికి సంబంధించింది తృతీయ బా ఇక్కడ ముఖ్యంగా వచ్చినప్పటికీ బాత్రూమ్ సంబంధితమైన వ్యవహారాలు అన్నమాట అంటే వీళ్ళకి బ్రదర్స్ సిస్టర్ రిలేషన్షిప్స్ కానీ లేకుండా భాగస్వామ్యంలో చేసేటువంటి బిజినెస్లో కానీ అవి అనుకూలంగా ఉంటాయన్నమాట కానీ నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మే తర్వాత వచ్చినప్పటికీ ఈ యొక్క రాశి వారికి విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది అన్నమాట విద్యార్థులు లాస్ట్ ఇయర్ పెర్ఫార్మెన్స్ కన్నా నెక్స్ట్ ఇయర్ రాబోతున్నటువంటి పెర్ఫార్మెన్స్ అనేది అనుకూలంగా ఉంటుంది ప్లస్ ఫోర్త్ పొజిషన్లోకి వచ్చి రాబోతున్నటువంటి గురువు వచ్చినప్పటికీ ఫిఫ్త్ పొజిషన్ని చూస్తాడనమాట సో కాబట్టి ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ జీవిత భాగస్వామి ఆరోగ్యంలో కొన్ని ఇష్యూస్ ఏవైతే వస్తాయో మే తర్వాత కొంచెం సానుకూలపడే విధంగా ఉంటాయన్నమాట మ్యారైటల్ డిస్టర్బెన్సెస్ కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం మే తర్వాత కొంచెం సానుకూలబడే విధంగా విధంగా ఉంటుందన్నమాట మరియు అలాగే వృత్తి రీత్యా వచ్చేటప్పటికీ అంత అనుకూలమైనటువంటి స్థితి అయితే కాదన్నమాట నెక్స్ట్ ఇయర్ కూడా చెప్పాలి అంటే వృత్తిపరంగా కూడా మీరు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళటానికి అంత అనుకూలమైనటువంటి పరిస్థితిగా గోచరించట్లేదు పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు కూడా వచ్చి ఎవరైతే ఉన్నారో వారికి కూడా వచ్చేటప్పటికీ కొంచెం విచారాన్ని ఎక్కువగా కలిగించే విధంగా ఉంటాడు కాకపోతే పూర్వబాద్ర నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికీ గౌరవాన్ని కీర్తి ఇవ్వగలిగినటువంటి స్థానంలోకి గురువు రాబోతున్నాడు అన్నమాట నక్షత్ర రీత్యా చెప్పాలంటే నక్షత్ర గురువు పూర్వబాద్ర నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో లాస్ట్ వారికి వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట గురువు నక్షత్రాధిపతి కూడా గురువే కాబట్టి మంచి యోగాని ఇవ్వలుతాడు అదిగాక అంటే తన రీత్యా మార్పు ఏదైతే జరగబోతుందో దానివల్ల యోగాని ఇవ్వగలుగుతాడు వారికి రాహు ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి వెళ్ళటానికి ఎంత సమయం ఒకటిన్నర సంవత్సరం పాటు రాహు తన స్థానంలో ఉంటాడు కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అనమాట అంటే ఈ నవంబర్లో మూమెంట్ అనేది స్టార్ట్ అయింది అనమాట నవంబర్ ఒకటో తారీఖు నుంచి సో ఈ నవంబర్ నుంచి మనం లెక్కేసుకుంటే ఇంకో వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు అంటే నెక్స్ట్ ఇయర్ మొత్తం రాహు కేతువులు అదే స్థానంలో ఉంటారు మరియు అలాగే శని కూడా వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇయర్ మొత్తం ఇదే స్థానంలో ఉంటాడు కాబట్టి సో రాహు కేతువులు బ్యాడ్ ప్లానెట్స్గా చెప్పొచ్చు అనమాట కానీ రాహు యోగ్యాన్ని కూడా ఇవ్వగలుగుతాడు ధనస్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా కుటుంబంలో యోగ్యత అనేది సరిగా ఉండదు అన్నమాట అంటే వీరు చెప్పిన మాటకి ఇంట్లో వాళ్ళు వాల్యూ ఇవ్వకుండా ఉండటం మరియు అలాగే జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలకి గురి కావటం అనేది మరియు వీళ్ళు మాట్లాడే విధంలో మంచిగా మాట్లాడినా సరే అది రివర్స్ అవుతుంటుంది అన్నమాట అంటే ఒకటికి నా ద్వ అంటారు కదా డబల్ మీనింగ్ లాగా అలాగ వీరికి వచ్చేటప్పటికి డిస్టర్బెన్సెస్ డిస్టర్బెన్సెస్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు అనమాట మరి వీరికి కలిసి వచ్చే రంగు ఏంటి వీరు ఏంటి ఏ దైవాన్ని ఆరాధన చేసుకోవాలి వీరు ముఖ్యంగా వచ్చేటప్పటికి పూజించాల్సినది శని వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాలన్నమాట ఎందుకంటే మూలత్రికోణంలో ఉన్నప్పటికీ వీరికి వచ్చేటప్పటికి అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు కాబట్టి శని ఆరాధన అనేది చాలా ముఖ్యం అన్నమాట సో వీరు ముఖ్యంగా పూజించాల్సింది వచ్చేటప్పటికి శని ఆరాధన అనేది చేయాలి వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాలి ఎవరికైతే ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉందో అంటే వచ్చేటప్పటికి ఆరోగ్యరీత ఎలాంటి పని ఎలాంటి ప్రభావం చూపిస్తారంటే బాడీ టెంపరేచర్ అనేది బాగా పెరుగుతుంది అన్నమాట అలాగే జ్వర పీడం పీడనం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట మరియు అలాగే ఈ యొక్క రాశివారు శని యొక్క ప్రభావం నుంచి బయటకు రావడం కోసం శని వ్రతం చేయొచ్చు అది కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితం ఇస్తుంది రాహు రాహుకేతువులకి వచ్చేటప్పుడు దుర్గాదేవి ఉపాసన అనేది చేయాలి బుధవారాలు పూట చేస్తే అనుకూలంగా ఉంటుంది రెడ్ కలర్ డ్రెస్ అనేది బాగా కలిసి వస్తుంది అన్నమాట అలాగే కేతువుకి వచ్చేటప్పటికి వినాయకుడిని ఎక్కువగా పూజించాలి ధూమ్రా గణపతి వ్రతం ఏదైతే ఉందో చేయాలన్నమాట కేతువు వచ్చేటప్పటికీ వినాయకుడిని పూజించేటప్పుడు ముఖ్యంగా వచ్చేటప్పటికి గరికతో ఎక్కువగా పూజించాలి మీరు గరిక ఎందుకంటే వచ్చేటప్పటికీ కేతు వచ్చేటప్పటికి తన యొక్క నివాస స్థానం అనేది గరిక అన్నమాట సో గరికతో కేతు అది వినాయకుడికి సమర్పించి పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు గురుగారు కుంభరాశి వారికి ఏ ఏ గ్రహాలు అనుకూలించట్లేదు వాటికి ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు